బాహుబలి ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలయ్యాయి. సాహో, రాధేశ్యామ్ చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన మేర మెప్పించలేదు. దీంతో కమర్షియల్గా సక్సెస్ అందుకోవాలని మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం చేసేందుకు ప్రభాస్ అంగీకరించాడు. ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన వార్తలు ఫిలిం నగర్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రాజెక్టును త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తుంది. సూపర్ న్యాచురల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈ మూవీ షూటింగ్ ను దీపావళి కంటే ముందుగానే ప్రారంభించబోతున్నారని ఫిలిం నగర్ వర్గాలు తెలుపుతున్నాయి. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించనున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ కీలక పాత్రను పోషించనున్నాడని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు రాజా డీలక్స్ టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ మూవీ షూటింగ్ గతంలోనే ప్రారంభం కావాలి, కానీ పలు కారణాల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వస్తుంది. ఇక ప్రభాస్ కెరియర్ విషయానికి వస్తే ఆది పురుష షూటింగ్ ను పూర్తి చేశాడు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది. ప్రాజెక్ట్ కే సలార్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ రెండు ప్రాజెక్టుల మధ్యనే మారుతితో మూవీని పట్టాలెక్కించనున్నాడు.